నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో మరో 3620 కరోనా కేసులు, కొత్తగా 41 మందిని బలి తీసుకున్న మహమ్మారి. సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగంపై అనీషా ఆరా, 40 మంది సచివాలయ సిబ్బంది విచారణ. దేశంలో అందుబాటులోకి మోడర్నా టీకా, అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి. ఒడిశా ఖుర్దా జిల్లాలో అరుదైన ఘటన, 3 అడుగుల కోబ్రాను మింగిన తాచుప్రామ్. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచ కప్, యుఏఈ ఒమెన్ వేదికగా మ్యాచ్లు.